नमस्ते ऐगार अम्मगार मिम्मेल्ल चूडडानिकि चाल आपरा ఏం లేదమ్మా నిన్ను చూడాలనిపించింది అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం మేము వస్తున్న విషయం నీకు చెప్పాలనుకుంటే నీ ఫోన్ దొరకలేదు అది ఏంటి మాదోలవనా ఉండు వేడిగా కాఫీ తీసుకురా ఏయ్ నాకు కాఫీ అమ్మా ఉండు నన్న ఒక నిమిషం ఇప్పుడే వస్తాను ఏంటంట వాచ్మన్ గడికి అమ్మ నన్న వచ్చారు వాడమ్మ బాబా ఇక్కడికి ఎందుకు వచ్చారు మా అమ్మ నన్న వచ్చారు వెంటనే బయలుదేరి మీ అమ్మ బాబా అది ఒంట్లో వేడుంది కంట్లో వాడు చదవన మాత్రం చెయ్యి ఇక్కడ కొంచెం చాలా ఐ లవ్ యు నువ్వు నన్ను లవ్ చేయాలి ఈవినింగ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉంటాను వస్తున్నావు చెప్తున్నావు లవ్ చేస్తున్నాను చెప్తున్నావు ఇక్కడ లో నీతో కొంచెం మాట్లాడాలి వచ్చేయరా వెళ్ళిపోదాం రండిరా నిన్న సుచి దగ్గరికి వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని బెదిరించావటగా అవును లవ్ చేస్తున్నాను లవ్ చేయడం తప్ప చూడు నువ్వు లవ్ చేయడం తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు లవ్ చేయి సుచినే కాదు ఎవర్నైనా లవ్ చేయి కానీ లవ్ పేరుతో బెదిరించావో పేకటడ నువ్వు బెదిరిస్తే వచ్చేది లవ్ కాదురా నువ్వంటే అదిరిపోయి రావాలి అది నిజమైన లవ్ అంటే ఇంకెప్పుడు ఎవర్ని ఇలా బెదిరించు వస్తా హలో ఒక్క నిమిషం ఏంటి అవును నన్ను బెదిరిస్తున్నావే నువ్వు తన లవ్వరా కాదు అన్నవా కాదు మరి తమ్ముడివా కాదు అయితే నువ్వు ఎవర్రా దేవుడివా అంతకంటే ఎక్కువ ఎక్కువ అంటే ఫ్రెండ్నిరా మామా నాకు పేపర్ ఇవ్వరా నేను బిట్లు రాసుకుంటాను ఇదిగో ఇది న్యూస్ పేపర్ చూసి రాసుకో ఎగ్జామ్ లో వచ్చే ఆన్సర్లన్నీ ఇందులో ఉంటాయి ఎగ్జామ్స్ లో ఆన్సర్లు ఉంటాయి పరీక్షలు రాయడం మరి పల్లీలు అమ్ముకురా ఎదవన్నా రే ఈ బిట్ అండర్వేర్ లో పెట్టా హలో మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారు అలాగా ఇప్పుడే వచ్చేస్తా ఏ నీకు విషయం చెప్పాలి ఏంటి మా నాన్న నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నారు ఏంటి నీ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటానడా అడిగి మైండ్ దొబ్బిందా ఏంటి ఏంటా ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావు నువ్వు అసలు మారవా సరే ఐ లవ్ యు ఐ లవ్ యు టు చదువు నీకు సెపరేట్ గుమ్మాలా అండులకు సిక్సర్ కొట్టాను మేడం మేడం గెట్ అప్ మేడం 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 ప్లీజ్ మేడం నా లైఫ్ అయిపోతుంది మేడం ఈ ఒక్కసారికి వదిలేయండి మేడం ప్లీజ్ మేడం నో ఎక్స్క్యూజ్ అండ్ నో ఎక్స్‌ప్లనేషన్స్ మేడం ఈ ఒక్కసారికి మేడం నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మేడం అవన్నీ ప్రిన్సిపల్ తో చెప్పుకో ఇంత చెప్పినా వినరండి మేడం ఏంటి నువ్వు తప్పు చేసావుగా తప్పే కదా ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు ఏంటి ఏం తప్పు చేశాను మీరు చేయలేదా మీకంటే వయసులో చిన్న పిల్లని లవ్ చేయడం తప్పు కదా మీరు లవ్ చేస్తున్నారా విక్కీ వాడు ఎవడు ఈ కాలేజ్ స్టూడెంట్ ఒక లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్ ని లవ్ చేస్తున్నారు అది తప్పు కాదా ఇన్ని రోజుల్లో ఒక చిన్న పిల్లడు మోసం చేస్తే కనిపెట్టే దమ్ము లేదు కానీ నేను బిట్టు కొడితే కనిపెట్టి పెద్ద సీన్ చేస్తున్నారా ఎవడికి తెలుసు ఈవిడ కదా ఇష్టం డోంట్ అక్రబిష్ ఏంటి అర్థం లేదు బాబు
శివాజీ ది బాస్. స్టార్టింగ్ లోనే బ్రేక్. ఇట్స్ ఓకే. కొంతకాలం కొంతకాలం కలం ఆగిపోవాలి. అంతకాలం అంతకాలం హతుమీరకుండాలి. ఏంటిది, నేనెంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూట కూర్చుంటేలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాట్రా ఉంది, వచ్చి కూర్చోండి. ఓ, మర్యాద చాలా స్పెషల్ గా ఉంది. ఏం అర్థం కావట్లేదు? ఉండదా మరి, వయసులో పెద్దవాడివి కదా, మర్యాద ఇవ్వక తప్పదుగా. వయసులోనా? అవునవును, వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు దీని చూసే డౌట్ పడుకో. రోజు పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ సెలవు మాట పట్టుకెళ్ళిపోయాడు, అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం, తలలో పెడతాను. సారీ, కాడకన్న మొగ్గ పెద్దదిగా ఉంది, ఇది మనకొద్దు. మంచి మూడ్ లో వచ్చాను. నేను మోసం చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి, నాకంటే మూడేళ్లు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి నన్ను మోసం చేశావు. స్వప్న, నేను చెప్పేది ఒక్క నిమిషం. స్వప్న, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను, ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది. ఏం చేయను? ఎప్పుడు ఎప్పుడు చెప్తావు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఏమనుకున్నావు నువ్వు? నేను అందగాడి అయినప్పటికీ పల్లోడు వేషం వేసి నన్ను మోసం చేశాను, అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తప్పైందా? నువ్వు పల్లోడని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవడానికి, కానీ నాకంటే పెద్దవాడివి అని చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను వదిలేస్తాను అన్న భయంతో, దానికి తిరిగి చాలా తేడా ఉంది. సో నన్ను కావాలని ప్లాన్ చేసి నన్ను మోసం చేసావు అంతేగా? ఇప్పుడు ఏమంటావే, చిన్న పిల్లని మోసం చేస్తే తప్పేంటి? నీకంటే చిన్నైతే పెళ్లి చేసుకోవాలి. నాకంటే చిన్న పిల్లని నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? చేసుకోను. ఎందుకు చేసుకోవు అంటున్నాను? ఒక లెక్చర్ ఒక స్టూడెంట్ ని పెళ్లి చేసుకోడవా? మోహన్ ఉమ్మేశారు, నా గురించి నోటి మిషన్ మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటావే, ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతావా? నీ కోసం నువ్వు బతకవా? నేను నా కోసమే బతుకుతాను, అయినా నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేవైనా నాకంటే చిన్న పిల్లని పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను పెళ్లి చేసుకోవా వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళమని చెప్తున్నాను, నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ ఓవర్. చూడు, నేనెప్పుడు ఆలోచించిన నిర్ణయం తీసుకుంటాను, నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పల్లోడైనా అందంగా లేకపోయినా పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను, ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు విక్కివని తెలిసినా అందంగా ఉన్నా డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు, ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. వెళ్ళిపోమ్మన్నావు కదా, వెళ్తాను వెళ్తాను, వద్దన్నావు కదా, లవ్ చేయనన్నావు కదా, పగలబడ్డం నీకు వచ్చానుకున్నావా? నాకు మాత్రం రాదనుకున్నావా? నీకన్నా మూడేళ్ళు లేట్గా పుట్టడం నా తప్ప, నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే, అది నీ తప్పు, నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట, పో. జపాన్ లో 110 ఏళ్ళ ఒకడు ఉన్నాడట, వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు గలడట, తొందరగా వెళ్ళు, లేకపోతే ఈలోపు చచ్చిపోతాడేమో. అని చేసుకుని హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు. వయసులో చిన్నపిల్ల ఉన్నట. ఏయ్, నేనేమన్నా నీ మోకాల సైడ్ లో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు? ఒక్కలోది మొదట్లోనే బ్రేక్ పడింది, అప్పుడు ఈ మట్టి బురకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో,
నన్ను వద్దన్నా కదూ నన్ను పొమ్మన్న కదూ మళ్ళీ ఇక్కడికి రావద్దన్నా కదూ నేను మగానే రోషం ఉన్నవాణ్ణి చచ్చినా ఇక్కడికి మళ్ళీ రాను పోతనా నువ్వు రమ్మన రానే రాక చస్తావా ఎప్పుడన్నా రావచ్చు లవ్ చేశాం కదా ఏ క్షణం ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అయ్యో కాలేజ్ అవునండి తన కోసం దేవదాస్ సినిమాలో అడిగి అడగలేక అనే పాట వేయండి హేరా నీ గర్ల్ ఫ్రెండ్ నీ లవ్ గురించి చెప్పవా చెప్పొచ్చు కొంచెం భయంగా ఉంది కరెక్టే వీడి గర్ల్ ఫ్రెండ్ ఒకటి తెలిస్తే వీడికి తిరిగిపోద్ది కదా అదే నా భయం.